ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ వీరాభిమానుల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఒకసారి జగన్ను చూస్తే చాలు తమ డ్రీమ్ నెరవేరినట్లే అనుకుంటారు చాలామంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలోనూ జగన్ను దగ్గరగా చూసి మాట్లాడే అవకాశం చాలామందికి ఉండేది కానీ సీఎం అయిన తరువాత ఆయన్ను దగ్గరగా చూసే అవకాశం చాలా కొద్ది మందికే ఉంటుంది ఒకవేళ జగన్ను కలిసేందుకు వెళ్ళినా ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీ ప్రోటోకాల్ అడ్డంకులతో అభిమానులు కలిసే అవకాశాలు చాలా అరుదుగానే ఉంటాయి కానీ జగన్కు వీరాభిమాని అయిన ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతం ఉబ్బే తబ్బే ఈ నెల పదిహేడవ తేదీన విశాఖ పర్యటనకు వచ్చారు సీఎం జగన్ మొదట ఎయిర్పోర్ట్ లాంజ్లో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో సమావేశమైన ఆయన తర్వాత శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు అయితే జగన్ విశాఖ వస్తున్నారని తెలియడంతో ఆయన చూసేందుకు వీరాభిమాని చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్రినాయుడు అలియాస్ మిలిటరీ నాయుడు తన కుమారుడు వంశీ సాయంతో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాడు కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి అనుమతి లేని వారిని ఎయిర్పోర్టు దగ్గరకు కూడా అనుమతించలేదు దీంతో సాధారణ ప్రయాణికులు వెళ్లే మార్గంలో అంటే విఐపి లాంజ్ కు కొద్ది దూరంలో నిలబడి దూరం నుంచి జగన్ను చూసి సరిపెట్టుకుందాం అనుకున్నారు మిలిటరీ నాయుడు అయితే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులతో సమావేశం తరువాత వైఎస్ జగన్ కాన్వాయ్ శారదా పీఠానికి బయలుదేరింది కాన్వాయ్ లో వెళుతున్న జగన్ పది అడుగుల దూరం దాటిన తరువాత మిలిటరీ నాయుడిని గమనించారు వెంటనే సీఎం జగన్ తన కాన్వాయ్ ను ఆపమని చెప్పారు తర్వాత కాన్వాయ్ దిగి నడుచుకుంటూ మిలిటరీ నాయుడిని పలకరించారు వయస్సు పెరగడంతో మిలిటరీ నాయుడి ఆరోగ్యంపై ఆరా తీశారు తర్వాత హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు సీఎం స్థానంలో ఉండి తన దగ్గరకు వచ్చి పలకరించినందుకు మిలటరీ నాయుడు ఉబ్బి సీఎం సీఎంకు తన వారంటే ఎంత అభిమానం అంటూ ఆ దృశ్యాన్ని చూసిన వారు చర్చించుకున్నారు మిలిటరీ నాయుడు టీడీపీలో మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తరువాత జగన్ వెంట వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు